హీరో సోదరుడు నారా రోహిత్ గారికి, డైరెక్టర్ వెంకటేష్ తిమ్మలపూడి, నిర్మాతలు సంతోష్ గారు, రాకేష్ గారు, గౌతమ్ గారు, శ్రీదేవి అండ్ అమ్మాయి పేరు నాకు వీర్తి. ఐ ఆల్వేస్ గెట్ కరెక్ట్. సచ్ ఎ డిఫరెంట్ నేమ్ యూ హ్యావ్. ఎస్, ఎనీవే, సుందరకాండ, నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. ప్రపంచంలో ఏ లవ్ స్టోరీ అన్నా రామాయణం నుంచే మొదలవుతుందండి, రాసుకోవచ్చు ఎవరన్నా. పొలిటికల్ డ్రామా అంటే మహాభారతం నుంచే మొదలవుతుంది, ఇది ఫ్యాక్ట్. మీరు ఏదైనా తీసుకోండి, రోమియో జూలియట్ నుంచి అక్కడక్కడ ప్రాంతాలు, అప్పటి కళాచారాలు, ఇప్పటి సొసైటీ బట్టి కథల్లో ఫ్లేవర్ మారుతుంటుంది అంతే. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, నిజం, ఒక లవ్ స్టోరీ అనేది టూ హార్ట్స్ మధ్య జరుగుతుందండి. దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో మన తెలుగు సినిమాలో చెప్తూనే ఉన్నాం. ఒక్కటి మాట రాసేస్తానండి, ఇక్కడ నేను చెప్పేది వినండి, కాకపోతే నన్ను కొట్టండి. ఇలాంటి లవ్ స్టోరీ తెలుగులో ఇంతవరకు నేను చూడలేదండి. నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద కూడా రాలేదు. అసలు వెంకీ ఇలాంటి వైల్డ్ థాట్స్ ఎలా వస్తాయి నీకు నాకు అర్థం కాదు. అసలు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సా లేకపోతే? కాదు కదా, ఎందుకు సిగ్గుపడుతున్నాడు? సరే, ఓకే, రైట్, ఏదైనా కానివ్వండి, నిజంగా అండి చెప్తున్నాను. ఇప్పటికీ 200 సినిమాలు అయినాయి, ఆమె చెప్పినట్టు 50 సంవత్సరాలు పూర్తయినాయి. కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇంతవరకు నేను ఊహించను కూడా లేదండి. అంతవరకు గ్యారంటీ ఇది ఏదో ప్రమోషన్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు. ఆసమ్ అండి, ఆసమ్. సరే, అన్ని మిగతా అన్ని నేను మళ్ళీ మాట్లాడతాను, మ్యూజిక్ ఇవన్నీ గురించి మాట్లాడతాను. టీజర్కి డైరెక్ట్గా వస్తున్నానండి, ఎక్కువసేపు నేను మాట్లాడదలుసుకో, ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నాను. రజనీకాంత్ డైలాగ్ ఉంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని. ఇది ఆపోజిట్, ఈ టీజర్ 2 సార్లు చూస్తే ఒకసారి చూసినట్టుంది, 4 సార్లు చూడాలనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్యాక్ట్ అండి. ఎంత ప్లెజెంట్గా ఉంది, ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కానీ, క్యారెక్టర్స్ కానీ, నిజంగా అండి. ఈ టీజర్ నేను చెప్తున్నా, బై నైట్ ఇట్ విల్ క్రాస్ 1 మిలియన్ వ్యూస్. మీరు రాసుకోండి బై టుమారో. ఇది గోరంత మాత్రమే, కొండంత ఉంది ఇంకా సినిమా. ఇందాక నేను వస్తుంటే మన మీడియా సోదరులు చెప్తున్నారు, మంచి ఫ్యామిలీ డ్రామాస్ కోసం పరితపించిపోతున్నారండి, సామాజిక వర్గంన, తర్వాత మొన్న వీరాంజనేయులు, ఇవన్నీ చాలా బాగున్నాయంటే చెప్పాను. ఇది మార్క్ చేసుకోండి సినిమా. ఇట్ ఈస్ అ ఆసమ్ లవ్ స్టోరీ బ్లెండెడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా, రామ్ కామ్. మీకు ఏది కావాలో అన్నీ ఉన్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసామని మీరు అనుకోరండి ఖచ్చితంగా. ఇట్ ఈస్ అ థియేటరికల్ ఎక్స్పీరియన్స్. మీరు రాసుకోండి, ఈ రోజున మనం 1000 రూపాయలు పెట్టి థియేటర్ సినిమాకి వెళ్తున్నామంటే యూ వాంట్ అ థియేటరికల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ అష్యూరింగ్ దిస్ ఈజ్ అ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ అండి ఫిల్మ్ అది. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎందుకంటే నేను పనిచేశాను, మొత్తం సినిమా చూశాను. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ రోహిత్ అండి. ఎందుకో మేము కలిసి పనిచేయలేని సంవత్సరాలు, కానీ రోహిత్ తప్ప ఈ క్యారెక్టర్ నేను ఎవరు ఊహించలేను, 100%. రెండోది, ఈ సబ్జెక్ట్కి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డం రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ ఇది. అండ్ యాజ్ అ హీరోగా థియేటర్ సెట్స్లో ఇందాక పనిచేస్తూ, వి ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ రియలీ వాంట్ వర్క్ విత్ రోహిత్ మోర్, రియలీ ఐ ఎంజాయిడ్ వర్కింగ్. మనస్ఫూర్తిగా చెప్తాను రోహిత్, వండర్ఫుల్, రియలీ గాడ్ బ్లెస్ యు విత్ బిగ్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్. దెన్ ఆఫ్ కోర్స్ బోత్ అవర్ హీరోయిన్స్ శ్రీదేవి అండ్ వీర్తి, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు యూ బోత్. ఈ టీజర్ పెద్ద హిట్, సినిమా గురించి ఇప్పుడే చెప్పను, మీరే చూస్తారు. దెన్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ వెంకటేష్ తిమ్మలపూడి. వెంకటేష్ నిమ్మలపూడి ఎంత నిండుగా నవ్వుతాడో అంత నిండుగా ఈ కథ రాశాడు, అంత అందంగా తీశాడు.
నిజంగా నన్ను ఫాదర్ ఫిగర్ అంటే అనబద్ధం చెప్పాను. యంగర్ బ్రదరు ఎల్డర్ బ్రదర్ ఏదో అంతవరకు ఓకే కానీ ప్లీజ్ కైండ్లీ బట్ రియలీ అండి, భారతదేశాన్ని యంగ్ ఇండియా అంటామండి బికాస్ అంత యూత్ ఇక్కడ ఉందండి. తెలుగు సినిమా ఇండస్ట్రీని యంగ్ ఇండస్ట్రీ ఎందుకంటామంటే ఇవాళ భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తుందండి తెలుగు సినిమా. బికాస్ 70% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఇస్ మేడ్ బై యంగ్ డైరెక్టర్స్ అండి. వెంకీ, యు ఆర్ అరైవింగ్ విత్ దిస్ ఫిలిం, వన్ మోర్ యంగ్ డైరెక్టర్. మనకి అద్భుతమైన యంగ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడితో మనం చూస్తామండి. అంతకన్నా ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది కాబట్టి మాట్లాడలేను, తర్వాత మాట్లాడతాను. సంతోష్ గారు, గౌతమ్ గారు, రాకేష్ గారు, భోజనాలు పోటాపోటీగా పెట్టారండి. నిజంగా ఈ సినిమా కూడా అంతే విందు భోజనం, మీరు ఇచ్చే విందు భోజనం. ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ అవుతుంది, కమిటెడ్ ఫిల్మ్ మేకర్స్ అండి. అందరు సినిమాలు తీయాలని ఆశ ఉంటుంది, కమిట్మెంట్ ఉంది చూసారా. నాకు ఇందాక కూర్చుని ఉంటే సంతోష్ వాస్ టెలింగ్ మీ ఆ కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా నచ్చిందని. అంతే ఎవ్రీ డీటెయిల్ అండి, ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు నిజంగా ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్, ఒక్కొక్క సాంగ్ వినిపించి ఇది ఎలా ఉంది రివ్యూ తీసుకొని. నిజంగా అండి నా అదృష్టం మరొక్క హిట్ సినిమాలో నేను పనిచేయడం, మంచి యూనిట్తో పనిచేయడం, పేరు పేరున ఇంకా అందరితో నేను చాలా చెప్పాల్సి ఉంది. వాసుకి ఏదో ఒక ప్రాపర్టీ మిస్ అయింది ఇక్కడ, అది మీ సినిమాలో చూస్తారు. ఇప్పుడు నేను చెప్పను ఆ ప్రాపర్టీ ఏంటనేది సినిమాలో అవుతుంది అక్కడ. బట్ వాసుకి నిజంగా అండి ఆ అమ్మాయి తెలుగు సినిమా చేస్తే తెలుగు ఆడపడచ్చు, తమిళ సినిమా చేస్తే తమిళ ఆడపడచ్చు, నార్త్ ఇండియా దగ్గర హిందీ పాన్ ఇండియా ఆడపడచ్చు అండి ఆమె. పేరు పేరున ఒక్కొక్కరికి అందరు కూడా అంతే ఎక్కువ టైం తీసుకుంటాను, లేకపోతే ఐ లవ్ టు టాక్ అబౌట్ లాట్స్ అబౌట్ దిస్. కంగ్రాచులేషన్స్, ఫైనలీ చాలా మాట్లాడాల్సి ఉంది, చాలా చెప్పాల్సి ఉంది. సినిమా చెప్తుందండి మేము ఇంత ఇది నేను మనసు నుంచి మాట్లాడతాను కాబట్టి ఇంతసేపు మాట్లాడండి, యాక్చువల్గా నేను ఎంతసేపు మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ మిలియన్ క్రాస్ అవుతుంది బై నైట్, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. హార్టీ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ యూనిట్, పేరు పేరునే ఉన్న వదిలేసి ఉంటే హార్టీ కంగ్రాచులేషన్స్.